మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై సందిగ్ధత కొనసాగుతోంది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్న అఖిల ప్రియ నాంపల్లి స్టేషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఈ కేసులో ఏత్రిగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరగనుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమ అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. అఖిల ప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకాయిడ్ కేసు నమోదు చేశారు. జీవితకాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. దీంతో నాంపల్లి కోర్టులో అఖిల ప్రియ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, నాంపల్లి కోర్టులో భూమ అఖిల ప్రియకు బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సికింద్రాబాద్ కోర్టు నా భూమ అఖిల ప్రియకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ను రిటర్న్ చేస్తూ జీవిత ఖైదు పడేటువంటి కేసులో తీర్పులు మా పరిధిలో ఉండవు, సెషన్స్ కోర్టులో అప్లై చేసుకోవాలని చెప్పడంతో అఖిల ప్రియకు సంబంధించినటువంటి న్యాయవాదులు నాంపల్లి సెషన్స్ కోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి విచారణలో పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను సికింద్రాబాద్ కోర్టు పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏం చెప్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మరొక వైపు కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిందితులను పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేదు కాబట్టి బెయిల్ మీద కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.